డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు. ఈ వీడియోలో కేతుగ్రహం మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది మరియు కేతుగ్రహ ప్రభావం వలన ఎటువంటి మార్పులు సంభవిస్తాయో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. దీనివల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఇంకా ఉద్యోగం వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేస్తున్న వృత్తిలో నష్టాలు రావడం, ఇంకా కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకబడడం, ఇంకా ఆరోగ్యశాంతి, గృహశాంతి, మనశ్శాంతి, లక్ష్మీశాంతి లేకపోవడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే 2020లో కేతువు మిథున రాశి వారి జాతక చక్రంలో 7వ స్థానంలో ఉంటాడు. అయితే ఈ కేతువు సంచరిస్తూ ఉన్న సమయ ప్రారంభంలో శని కూడా మేషరాశి వారి జాతక చక్రంలో అదే 7వ స్థానంలో ఉంటాడు. అలాగే ఈ శని కేతు సంఘర్షణ 2020 జనవరి 24 వరకు మాత్రమే కొనసాగుతుంది. అయితే కేతువు 7వ స్థానంలో ఉండటం అంత మంచిది కాదు. ఇంకా కేతువు మీ జాతక చక్రంలో 7వ స్థానంలో ఉండటం వలన మీరు 2020 ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు నెలల్లో చాలా మొండితనంగా ప్రవర్తిస్తారు. అలాగే సమయంలో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంది, కనుక తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీకున్న అహంకార ధోరణిని మార్చుకోవడం మంచిది. ఇంకా ఈ సమయంలో మీ ఆలోచన ధోరణి మార్చుకుంటే మీరు చేసే అన్ని పనులలో విజయం సాధిస్తారు. అలాగే 2020లో మీరు ఏ విషయంలోనైనా సరే తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకూడదు. అలాగే మీరు లలిత పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇంకా ఈ మిథున రాశి వారికి సంబంధించిన మరిన్ని వీడియో లింకులను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, కావున మీరు వాటిని ఓపెన్ చేసి చూడవచ్చు. ఇక మీకు ఉన్నటువంటి అన్ని పనులలో అంతా మంచే జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. Yeah.